మాక్సిమం 90% వదలలేం కదా, జాగ్రత్తగా చూసుకోవడమే. దీనికి ఎందుకు దోమలు కట్టాను తెలుసా బ్రదరు? దోమలు కరిసేసి కోడి కూత పట్టినప్పుడు మసేసుకు వచ్చేసింది మొత్తం. వాడన్నాడు కోడి చచ్చిపోద్ది అన్నాడు. అమ్మ బాబు అనేసి ఎదగడనేసి మళ్ళీ తెలిసిన వాళ్ళు చాలా మందికి అడిగి అయితే వేప నూనె గానుగు నూనె అన్ని కొని సుమారు 2 నెలలు మళ్ళీ దానికి ఇది అవ్వడానికి అవన్నీ రాసి 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 అప్పుడు తగ్గింది. దోమలు కుట్టిన పేస్ట్ పాడైపోయింది. చూడు మసేజ్ ఉంటుంది కదా, అలా వచ్చేది అనమాట. దోమ కాటల వల్ల ఎక్కువ శాతం వస్తుంది అంట మసేజ్. కొయ్యడానికి ఆలోచిస్తుంది కోడి. లాస్ట్ కోడి పట్టాం లాస్ట్, ఇంకా లాస్ట్ ఇయర్ మళ్ళీ ఆ తర్వాత పట్టలేదు కానీ సేమ్ గిలాడదే కోడి. ఇంకా లాస్ట్ ఇయర్ పట్టినా లాస్ట్, ఇంకా లాస్ట్ పట్టాం అన్నమాట ఆ కోడి, లాస్ట్ పట్టాం ఇంకా కోడి. పిల్లలు బతుకుతాయి కానీ బ్రదరు పక్కన తుప్పలు కట్టి ఎక్కువ ఉండి కొంచెం అటు తీయడానికి ఫ్రీగా ఉండాలి. మాకు ఏం లేదు ఇంటికాడే, నేను ఏమే మేత ఎత్తేనే తినేసి తినాలి తప్ప పురుగులు పుట్టాలి దొరక వాటికి. ఎలా ఉండాలంటే చిన్న కాఫీ మొక్కలు లాంటివి ఉంటాయి చూసారు ఇంటి పక్కన ఉంటాయి కదా, బతుకుతా ఎప్పుడైనా ఎవరికైనా ఇద్దామంటే నమ్మకాస్తులుగా ఉండట్లేదు ఇస్తున్నాం మనం. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నావు, నేను పిల్లలని చచ్చిపోయానా అని చెప్పేసి అన్నారు. అవసరమైతే పెట్ట కూడా చచ్చిపోయాను అన్నారు. ఇంకా అలాగనేసి ఇవ్వలేదు, లేకపోతే నా దగ్గర ఉన్న పెట్టలు ఈ పుంజ పెట్టామనుకో కొంచెం కాఫీ తోటలు అనువుగా ఉన్న ప్లేస్లు ఇది ఇల్లులు కాడ ఓళ్ళు పిల్లలు దిగుతాయి. అన్నీ ఇప్పుడు చూసా 3-4 పెట్టలు ఉన్నాయి. మనుషుల మీద కొంచెం తిరగబడుతుండలే, ఈ చాలా రోజులు పట్టుకోలేదు కానీ లేదు ఇలా వస్తుంటుంది రెక్కల చేపడు నాటరే దా దా. బాగుంది కోడి అయితే, మంచి అందంగా ఉంది. ఈ నోటిఫికేషన్ పిఎస్ టిఫిన్ పాలు గారిది వచ్చింది.